అల్లు అర్జున్ తరఫున వాదించే లాయర్ పైన ఇప్పుడు అందరి దృష్టి పడింది అల్లు అర్జున్ తరపున ఎవరు వాదించబోతున్నారు ఏంటి అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని కూడా ఇప్పుడు సర్వత్ర ఒక ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ తరపున సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి అనే లాయర్ అయితే ఆయన అల్లు అర్జున్ తరపున వాదిస్తున్నారు ఇక సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి ఈయన ఎవరో కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు రాజ్యసభలో ఉన్న ఎంపీ ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈయన ఒక ప్రముఖ న్యాయవాది అలాగే సినీ నిర్మాత రాజకీయ నాయకుడు కూడా ఆయన ఆయనను రెండు వేల ఇరవై రెండు మే పదిహేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపించింది ఒకసారి నిరంజన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ మనం ఒకసారి పరిశీలిద్దాం నిరంజన్ రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై జూలై ఇరవై తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో ఆయన జన్మించారు విద్యాసాగర్ రెడ్డి విజయలక్ష్మి ఈ ఆయన తల్లిదండ్రులు ఆయన హైదరాబాద్లో ఉన్నత ఉన్నత అంతా పూర్తి చేసి ఆ తర్వాత పూణేలోని సింబాయాసిస్ లా కాలేజీలో న్యాయవృత్తి న్యాయ విద్యను పూర్తి చేసారు పూర్తి చేశారు ఇక నిరంజన్ రెడ్డి సింబాయాసిస్ లా కాలేజీలో ఐదేళ్ళు లా కోర్సు పూర్తి చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదులు ఓ మనోహర్ రెడ్డి అలాగే కె ప్రతాప్ రెడ్డి వద్ద జూనియర్గా పనిచేసి రాజ్యాంగపరమైన అంశాలతో పాటు వేర్వేరు చట్టాలపై పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి హైకోర్టులో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ అయితే మొదలుపెట్టారు ఇక రెండు వేల పదహారులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయనకు సీనియర్ న్యాయవాది హోదాను కూడా కల్పించింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల తరఫున పలు కేసుల్లో స్పెషల్ సీనియర్ కౌన్సిల్గా పనిచేసి రాష్ట్ర విభజన అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా కూడా ఆయన నియమితులయ్యారు ఇక ఆయన రాజకీయ జీవితాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే అప్పటివరకు కూడా ఆయన ఒక న్యాయవాదిగానే ఉన్నారు ప్రభుత్వం తరఫున అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ ప్రభుత్వం తరఫున కూడా ఆయన పనిచేశారు ఇక ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా కూడా అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన్ను ప్రత్యేక ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా కూడా నియమించుకున్నారు ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు మే పదిహేనున ఆయన రాజ్యసభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పంపించింది ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక ఆయన న్యాయవాదిగానే కాదు రాజ రాజకీయవేత్తగానే కాదు ఆయన సినీ నిర్మాతగా కూడా ఎంతో మందికి సుపరిచితం ఆయన రెండు వేల రెండులో హైదరాబాద్లో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ తెలుగు సినీ సినీ నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు ఆయన మొదట దిల్ రాజు సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కు అనుబంధ సంస్థగా ఈ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ను ప్రారంభించి ఈ సంస్థ రెండు వేల పదిలో మరో చరిత్ర రెండు వేల పదకొండులో గగనం సినిమాలను నిర్మించింది ఆ తర్వాత పూర్తిస్థాయి సినీ నిర్మాణ సంస్థగా కూడా ఏర్పడింది రెండు వేల పదహారులో క్షణం రెండు వేల పదిహేడులో ఘాజీ వంటి అవార్డు పొందిన సినిమాలను కూడా ఈయన నిర్మించడం విశేషం ఒక్కసారి ఆయన అంటే ఆయన బ్యానర్లో ఆయన నిర్మించిన సినిమాలను ఒకసారి మనం చూస్తే రెండు వేల పదిలో మరో చరిత్ర అనే సినిమా వచ్చింది ఈ రెండు వేల పదకొండులో గగనం రెండు వేల పదహారులో క్షణం రెండు వేల పదిహేడులో ఘాజీ తెలుగు హిందీ భాషల్లో ఈ సినిమా వచ్చింది ఈ రాణా దగ్గుబాటి రాణా నటించిన ఈ సినిమా అవార్డును కూడా సొంతం చేసుకుంది ఆ తర్వాత రెండు వేల పదిహేడులో రాజుగారి గది టూ అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో చిరంజీవి నటించిన ఆచార్య సినిమా అలాగే రెండు వేల ఇరవై ఒకటిలోనే ఏ వైల్డ్ డాగు అదే ఏడాది అర్జున ఫల్గున ఆ ఆ తర్వాత ఏడాది రెండు వేల ఇరవై రెండులో మిషన్ ఇంపాసిబుల్ అంటూ ఈయన దాదాపు ఒక తొమ్మిది సినిమాలకు కూడా ఈయన రెండు తొమ్మిది సినిమాలు కూడా మొత్తం నిర్మించారు సో ఈయన న్యాయవాదిగానే కాదు అటు సినీ నిర్మాతగా అలాగే రాజకీయవేత్తగా కూడా ఎంతో ఎంతోమందికి సుపరిచితం ఓ న్యాయవాదిగా కూడా ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది సో ఇప్పుడు ఆయన అనుభవాన్ని ఉపయోగించి అల్లు అర్జున్ తరపున ఆయనైతే వాదిస్తున్నారు కాబట్టి అల్లు అర్జున్కి ఈ కేసులో బయటపడే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా అంతా భావిస్తున్నారు ఒక్కసారి ఈయన బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడానికి కూడా చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈయన ఈయన తల్లిదండ్రులు విద్యాసాగర్ రెడ్డి విజయలక్ష్మి ఈయనకి ఇద్దరు సంతానం ఉన్నారు ఈయన ప్రస్తుతం హైదరాబాద్ లోని నివాసం ఉంటున్నారు ఈయన లా లాకలేజీ పూణేలోని సింబయాసిస్ లా కాలేజీలో ఈయన లా విద్యను అయితే అభ్యసించారు ఆయన న్యాయవాదిగా సినీ నిర్మాతగా రాజకీయ నాయకుడిగా ఉన్నారు సో ప్రస్తుతం అయితే అంటే ఆయన గత కొంతకాలంగా అంటే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభకు వెళ్ళారో అప్పటి నుంచి కూడా ఆయన కొంత సినిమాలకు దూరంగానే ఉన్నారు అనుకోవచ్చు చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై రెండులో చివరిసారిగా మిషన్ ఇంపాసిబుల్ అనే సినిమాను తీశారు ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్ళారు లాయర్గా న్యాయవాదిగా కూడా ఆయన గత కొంతకాలంగా తన వృత్తికి కూడా కాంత కాసంత దూరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ కావటం అరెస్ట్ కావడంతో స్వయంగా నిరంజన్ రెడ్డి రంగంలో దిగారు నిరంజన్ రెడ్డితో పాటు మరికొంతమంది ఈ న్యాయవాదుల బృందం కూడా అల్లు అర్జున్ ను ఈ కేసు నుంచి బయటపడేసేందుకు రంగంలో దిగినట్లు కూడా తెలుస్తుంది ఇది సింపుల్గా సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి గురించి